హాయ్ అండి, ఒక మంచి డిఫరెంట్ ఇష్యూతో వచ్చాను ఈరోజు మీ దగ్గరికి. ఇవాళ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే. సరే, అది మనకి తెలిసిందేను. పోయిన వాళ్ళ గురించి, బర్త్డేల గురించి నేను ఎక్కువ మాట్లాడను. నేను ఆ విషయాలలో చాలా ఎగినెస్ట్. కానీ ఇవాళ ఇంకొక గొప్ప పర్సనాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను, ఏంజలినా జోలీ. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన అతి సుందర రాశి ఏంజలినా జోలీ. అత్యంతమైన టాలెంట్ గలది. అంతేకాదు, ఆవిడ ఎంత ఉదార స్వభావురాలంటే చాలా చాలా మంది పిల్లల్ని పోషించడానికి ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది, వాళ్ళకి డొనేషన్స్ ఇస్తూ ఉంటుంది, తన సొంతగా కొంతమంది పిల్లల్ని పెంచుకుంది, అడాప్ట్ చేసుకుంది. మంచి యాక్ట్రెస్, డైరెక్టరు, స్క్రీన్ ప్లే రైటరు, ఫిలాంథ్రపిస్టు, ఇవన్నీ అనుకుందాం. ఈవిడ పొరపాటుగా ఎక్కడో ఒక చిన్న తప్పు చేసింది. తప్పు చేయటం అంటే మరి ఆవిడ కరెక్టే అయి ఉండొచ్చు, కానీ ఏంటంటే ఈవిడ గొప్ప సినిమాలు, అసలు గొప్ప ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఈవిడ ఒకటి అని చాలాసార్లు, చాలా సంవత్సరాలు ఈవిడ పేరు చెప్పబడిందనమాట. అయితే అంతకుముందు 2-3 పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆవిడకి 2005లో బ్రాడ్ పిట్ అనేది, అతను మెగాస్టార్, మన చిరంజీవి లాంటి మెగాస్టార్ అనమాట అక్కడ హాలీవుడ్లో. ఈవిడ నేను చెప్పేది హాలీవుడ్ యాక్ట్రెస్ గురించి, అమెరికన్ యాక్ట్రెస్ అనమాట ఈవిడ ఏంజలినా జోలీ. అయితేనండి, అతనితో ప్రేమలో పడింది. ఆల్రెడీ అతను వైవాహికుడు. అయితే అవన్నీ ఏం పట్టించుకోలేదు ఏంజలినా. ఏంటంటే అతను ప్రేమలో పడిపోయింది. అతను అప్పటికే పెద్ద మెగాస్టార్. అతనికి పెళ్ళైపోయింది జెన్నిఫర్ యానిస్టన్ అమ్మాయి. చక్కటి మంచి యాక్ట్రెస్, మంచి మనిషి, చెడ్డ మనిషి అని నేనేం చెప్పలేను, కానీ మోరల్స్ గురించి మాట్లాడుతున్నా, నేను ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నా. అమ్మాయి పాపం ప్రేమించి పెళ్లి చేసుకుంది బ్రాడ్ పిట్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు శుభ్రంగా బాగానే ఉన్నారు. ఆ టైంలో ఏంజలినా జోలీతో ప్రేమలో పడ్డాడు అతను 2005లో. మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ అనే మూవీ చేస్తున్నప్పుడు, నేను హాలీవుడ్ మూవీస్ గురించి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, చాలా మూవీస్ చదువుతూ చూస్తూ ఉంటాను, చాలా వాళ్ళ గురించి నేను తెలుసుకుంటూ ఉంటాను, నాకు ఇంట్రెస్ట్, నాకు మంచి మంచి బుక్స్ కూడాను, ఆటోబయోగ్రఫీస్ అవి చదువుతూ ఉంటాను నేను. సో అందుకని నాకు ఇవి ఈవిడ విషయం పట్ల నేను ఎక్కువ ఆకర్షితురాలను అవుతూ ఉంటాను అన్నమాట. అయితే ఈవిడ ఎంత గొప్ప సంఘ సేవకురాలంటే, ఆవిడకి బ్రాడ్ పిట్తో 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లల్ని కంబోడియా నుంచిను, వియత్నాం నుంచిను, ఇంకా వేరే కంట్రీల నుంచి పెంచుకున్నది. సరే, అయితే ఈవిడ జెమిని అనమాట. జెమినీస్ అంటే చాలా చాలా తెలివిగల వాళ్ళండి. మనకి చెప్పాలంటే హిందీ యాక్ట్రెస్ గురించి, యాక్ట్రెసెస్ గురించి మీకు ఐడియా రావడానికి చెప్తా. నూతన్, నర్గిస్, కిరణ్ బేడి, తర్వాత ఇంకా మంచి మంచి వాళ్ళు ఉన్నారు, ఇట్లా డింపుల్ కపాడియా, శిల్పా శెట్టి, వీళ్ళందరూ అండి చాలా బ్రెయిన్ మనుషులు అనమాట. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటే వీళ్ళనే చెప్పుకోవాలి, జెమినీస్ అనమాట. మే 22 నుంచి జూన్ 21 వరకు పుట్టిన వాళ్ళు జెమినీస్. నేను మనుషుల్ని ఎలా గుర్తుపెట్టుకుంటానంటే వాళ్ళు ఫలానా రాశి అని గుర్తుపెట్టుకుంటాను, ఫలానా జోడియాక్స్ అని. అంతేగాని వాళ్ళ బర్త్డే ఎప్పుడు అనేది గుర్తుపెట్టుకోను. సపోజ్ చిరంజీవి ఉన్నాడు అనుకోండి, ఆయన లియో అని గుర్తుపెట్టుకుంటాను. పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన వర్గు అని గుర్తుపెట్టుకుంటాను. రామానాయుడు ఉన్నాడంటే జెమిని అని గుర్తుపెట్టుకుంటాను. జెమిని వాళ్ళలో బైదవే రామానాయుడు, రాఘవేంద్రరావు, మన విజయసాయిరెడ్డి, మంచి మంచి చాలా తెలివిగల వాళ్ళు ఉంటారండి వీళ్ళందరూ. వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడూ కూడాను. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి జెమినీస్ గురించి ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడుకుందాము. ఏంజలినా జోలీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అయితే జనరల్గా ఏంటంటేనండి, శాజిటేరియన్స్ అంటే
నవంబర్ 23 నుంచి డిసెంబర్ 21 లోపు పుట్టిన వాళ్ళు సాజిటేరియన్స్. బ్రాడ్ పిట్ అనే అతను ఎవరినైతే పెళ్లి చేసుకుందో, ఆల్రెడీ పెళ్ళైన అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందో అతను సాజిటేరియస్. ఆ సాజిటేరియన్స్కి ఏంటంటే యాక్వేరియన్స్ వెంబడబడతారు, యాక్వేరియన్స్ పట్ల ఆకర్షితులవుతారు అన్నమాట. వాళ్ళల్లో జెన్నిఫర్ యానిస్టన్ అనమాట యాక్వేరియస్. అమ్మాయి ఏంటంటే ఎప్పుడు పుట్టిందంటే జనవరి 21 నుంచి 19 ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళని యాక్వేరియస్ అంటారండి. సో ఇది న్యాచురల్ ప్రాసెస్ అండి. జెమినీస్ అంటే లియోస్ ఎంబడబడాలి. యాక్చువల్గా లియోస్ అంటే లిబ్రాన్స్ ఎంబడబడాలి, లిబ్రాన్స్ అంటే సాజిటేరియన్స్ ఎంబడబడాలి, సాజిటేరియన్స్ అంటే యాక్వేరియన్స్ ఎంబడబడాలి, యాక్వేరియన్స్ అంటే ఏరియస్ ఎంబడబడాలి, ఏరియస్ అంటే జెమినీస్. ఇట్లా ఉంటుందన్నమాట. తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం. అయితే న్యాచురల్గా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్, కానీ మధ్యలో దూరి ఈవిడ. అందుకంటే బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళ తెలివి ఒక బుద్ధులు ఒక రకంగా ఉంటాయన్నమాట. అట్లా బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నుంచి విపరీతమైన చాలా చాలా యథేచ్ఛగా ఉండే ఫ్రీడమ్ కలిగిన వ్యక్తి అనమాట. అట్లాగే సినిమాల్లో సుబ్రహ్మణ్యం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్ బ్రెయిన్ ఈవిడిది. ఈవిడ తప్పు చేసింది 2014 పెళ్లి చేసుకుని బ్రాడ్ పిట్ని 2019 వాళ్ళు విడాకులు తీసుకున్నారు. కానీ ఏంటంటే అదే తప్పు చేసినట్టు అవుతుందన్నమాట. ఎందుకంటే ఎవరైనా పడనప్పుడు పడితే కలిసి ఉంటారు, పడకపోతే కలిసి ఉండకపో విడిపోతారు అనేది ఉంటుంది. కానీ ఒక చక్కటి ఒక పచ్చటి కుటుంబాన్ని పతనం చేసి వాళ్ళని చిన్నాభిన్నం చేసి తను పెళ్లి చేసుకుంది. పోనీ తను పెళ్లి చేసుకుని పోనీ శుభ్రంగా చక్కగా జాగ్రత్తగా పెట్టుకుందా తన పెళ్ళిని అంటే తను పెట్టుకోలేదు. ఇదే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట చూడటానికి. ఈవిడ ప్రపంచంలో తిరగని చోటు లేదు, తిరగని చోట్లలో చేయని దాన ధర్మాలు లేవు, ఎంతో గొప్పది. కానీ అంది ఇవాటి రోజున ఏముంది, ఇవాళ కట్టుకున్న భర్తలు అంతకుముందు విడిపోయింది, ఇతన్ని పెళ్లి చేసుకుంది, ఇతనితో విడిపోయింది, ఇతనికి వీళ్ళిద్దరూ మధ్యలో ఇద్దరు కలిసి కొంతమంది పిల్లల్ని 3 పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు, 3 పిల్లల్ని కన్నారు. అంతా బాగానే ఉంది. ఎంతవరకు అంటే కొంతవరకేను సినిమాలు తడుకు బిళుకులు అవన్నీ, తర్వాత ఫ్యామిలీ లైఫ్ కానీ పీస్ లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎందుకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదంటే మనల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు అవతల వాళ్ళు ఎవరో ఉన్నారు, మనకి ఏదన్నా మనకు సమస్య వస్తే అవతల వాళ్ళు ఆదుకునే వాళ్ళు ఉన్నారు అనేది తప్పకుండా ఉండాలి. అదే ఫ్యామిలీ లైఫ్ అంటే. అది లేనప్పుడండి అంత ఎన్ని సంపాదించినా ఎన్ని డబ్బులు సంపాదించినా ఎంతన్నా వ్యర్థమే అంటా నేను. సో ఏంజలినా జోలీ గురించి నాకు చాలా ఇష్టమైన బ్యూటిఫుల్ లేడీ అండి. బ్యూటిఫుల్ బ్రెయిన్ అనమాట ఆవిడది. అట్లాగూ ఏంజలినా జోలీ అంటే నేను ఈరోజు ఆవిడ బర్త్డే నేను చక్కగా నేను ఆవిడని గుర్తు చేసుకుంటున్నాను పొద్దున్నీ, మీతో పంచుకోవాలనేది పొద్దున్నీ అనుకుంటున్నాను. ఎవరైనా ఏంటంటే మనకి ఏం కావాలో తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి, దాని పట్ల దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందడుగేయాలి. అది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత, ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని ఇప్పుడు ఇవాళ తెలుపు రంగు ఇష్టమవుతుంది, తర్వాత నలుపు రంగు ఇష్టమవుతుంది, అవి కాదండి లైఫ్ అంటే. మనం ఇష్టపడి ఎవరినైతే మ్యారేజ్ చేసుకుని ఇష్టపడి ఉన్నప్పుడు ఏంటంటే అది కాపాడుకోవాల్సిన బాధ్యత ధర్మం కూడా. ఎందుకంటే పిల్లల్ని అంత కష్టపడి అడాప్ట్ చేసుకుని పిల్లల్ని కానీ అంతమందిని 6 పిల్లలు మధ్యలో బ్రాడ్ పిట్ కానీ ఈవిడ కానీ మధ్యలో బాండింగ్ ఉన్నది 6 పిల్లలు. వాళ్ళు కూడాను ఏంటంటే బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయినట్టే అయిపోతుంది. వాళ్ళ జీవితాలు కూడాను కాస్తో కష్టాల్లోనే పడాల్సి వస్తుందన్నమాట. సో ఏంజలినా జోలీ అయితే చాలా నాకు చాలా ఇష్టం. చిన్న చిన్న స్టెప్లు తీసుకుంటారు. అవి ఆ స్టెప్లలో ఏంటంటే కొన్ని మంచి అవ్వచ్చు, కొన్ని చెడు అవ్వచ్చు, కొన్ని పనికొచ్చేవి అవ్వచ్చు, కొన్ని పనికిరాని అవ్వచ్చు. సో ఇదండి ఏంజలినా జోలీ గురించి, జెమినీ లేడీ గురించి. బాయ్ అండి, లవ్ యూ ఆల్ అండి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.